హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ స్వీస్ అక్షరాభ్యాసం ఈరోజు వీడియోలో ఐక్యాలో నేను కొన్ని తీసుకున్న థింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కూడా చూడండి ఫస్ట్ ఇవి కిచెన్లో యూజ్ చేసే కంటైనర్స్ మీరు స్టోరేజ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇవి ఎయిట్ ఎయిట్ కంటైనర్స్ వీటి ప్రైజ్ నైంటీ నైన్ రూపీసే అంటే ఆఫర్ ఉంటుంది కదా మనకు ఐక్యాలో సో కేలో ఓన్లీ నైంటీ నైన్ కాకపోతే దానిపైన ఎంఆర్పి మాత్రం వన్ ట్వంటీ నైన్ రూపీస్ ఉంది సో నైంటీ నైన్కి ఫోర్ మనకు వచ్చినాయి ఇవి ప్లాస్టిక్వి కాదు ప్యూర్ గ్లాస్వి తర్వాత మనకు మూత ఉంది కదా పైన మొత్తం స్టీల్ కోట్ లోపల ప్లాస్టిక్ ఉంది ఎయిర్ టైట్ కంటైనర్స్ ఇవి ఇందులో మనము ఎక్కువ అంటే స్పైసెస్ బాగా స్టోర్ చేసుకోవచ్చు తర్వాతే మన గరం మసాలా పొడులు ఉంటాయి కదా ధనియాల పౌడర్ కానీ సో ఇట్లాంటివి స్టోర్ చేసుకోవచ్చు తర్వాత నెయ్యి స్టోర్ చేసుకోవచ్చు పురుగులు పట్టకుండా బాగుంటాయి ఇవి సో ప్లస్ ప్లాస్టిక్ కాదు కాబట్టి బాగుంటాయి తర్వాత లైట్ వెయిట్ కూడా ఉన్నాయి ఈజీ టు వాష్ హ్యాండిల్ కూడా బాగుంటుంది ఎక్కువ వెయిట్ లేదు కాబట్టి ఈజీగా మనము పికప్ చేసుకోవచ్చు చూడ్డానికి కూడా బాగుంటాయి నాకు తెలిసి ఐకేలో వెళ్ళిన వాళ్ళందరూ ఇవి కంపల్సరీ తెచ్చుకుంటారు సో ఇవి ఫస్ట్ అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇది ఇన్ఫ్యూజన్ వాటర్ బాటిల్ మనము ఇప్పుడు ఇంకా కోవిడ్ వల్ల హెల్త్ కాన్షియస్ బాగా అయిపోయింది కదా మనకు సో అందరూ హెర్బల్ టీస్కి ఇన్ఫ్యూజ్డ్ చేసిన టీస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కదా సో మనకు ఈజీగా చేసేసుకోవచ్చు ప్రతిసారి అంటే స్టవ్ పైన వెళ్ళి చేసుకోకుండా మనం ఎట్లా హాట్ వాటర్ తాగుతున్నాం అవుతున్నాం కాబట్టి మ్యాక్సిమమ్ సో హాట్ వాటర్ దీంట్లో ఇది చూపిస్తున్నాను కదా సో దీంట్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ పుదీనాతో నేను చెప్తాను పుదీనా ఆకులు అల్లము నెక్స్ట్ మీకు కావాలనుకుంటే దాల్చిన చెక్క అన్నిటిని క్రష్ చేసి దీంట్లో వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత కింద బాటిల్ ఉంది కదా ఆ బాటిల్లో హాట్ వాటర్ పోసుకోవాలి పోసుకున్న తర్వాత దాన్ని ఫిక్స్ చేసేయడమే సో ఈజీ ఇట్లా ఒక రొటేట్ చేసేస్తే దాంట్లో ఫిక్స్ అయిపోతుంది సో మీకు ఏంటంటే అంతా ఇంకోసారి ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట ఈ బాటిల్తోని డైరెక్ట్ మనం వేసుకున్న అవి ఆకులు ఏవైతున్నాయో దాల్చిన చెక్క అవన్నీ ఈ మెష్ ఉంది కదా మెష్లోనే ఉంటాయి ఇన్ఫ్యూజ్ అయిన వాటర్ మాత్రము మనకు ఇక్కడ ఇందులో ఉంటాయి అన్నమాట సో మనకు ఊరికే ఫిల్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు అదే గిన్నెలో చేసుకుంటే ప్రతిసారి ఫిల్టర్ చేసుకోవాల్సిందే స్టేనర్ తోటి సో ఇదొకటి ఇంకొకటి ఇది ఏంటంటే మనకు ట్రావెలింగ్కి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది అండ్ ఇది కూడా ప్లాస్టిక్ది కాదు ప్యూర్ గ్లాస్ మేడ్ కాకపోతే పైనకు కవర్ ఇచ్చింది కదా ఈ పింక్ కలర్ కనిపిస్తుంది అది మాత్రమే ప్లాస్టిక్ మనకు వేడి అనేది తగలకుండా అండ్ దీని ప్రైస్ ఇక్కడ ఇంతుంది వన్ థౌసండ్ వన్ ఎయిటీ ఎయిట్ రూపీస్ ఉంది కదా ఇంత పడలేదు ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఆర్ సెవెంటీ ఈ మధ్యలో ఉంది దీని కాస్ట్ సో ఎక్సలెంట్ ఉంది ఇదైతే చాలా బాగుంది అండ్ అది మెష్ కూడా స్టెయిన్లెస్ స్టీల్ ఉంది ఓకే సో ఇదైతే వర్త్ఫుల్ అండ్ పిల్లలు ఉన్నప్పుడు కానీ ఎవరికైనా కానీ ఇది యూజ్ చేసుకోవచ్చు ఓకే వాటర్ బాటిల్ లాగా కూడా మీరు దీన్ని యూజ్ చేయొచ్చు ఆ మెష్ తీసేస్తే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ల్యాప్టాప్ టేబుల్ దీన్ని ల్యాప్టాప్ టేబుల్గా యూజ్ చేసుకోవచ్చు మీరు చిన్నపిల్లలకైతే స్టడీ టేబుల్గా కూడా మీరు యూజ్ చేయవచ్చు ఇది ఫోల్డబుల్ మంచిగా అవసరం ఉన్నప్పుడు తీసుకోవచ్చు అవసరం లేనప్పుడు ఫోల్డ్ చేసేసుకొని పైన పెట్టేసుకోవచ్చు దీన్ని వెనుక సైడ్ ఇచ్చిందనమాట అంటే మనము ఎట్లా ఫిక్స్ చేసుకోవాలి ఎట్లా ఫోల్డ్ చేసుకోవాలి అనేది సో ఇట్లా గ్రిప్ పాయింట్స్ ఉన్నాయి కదా సో ఆ గ్రిప్ పాయింట్స్లో నుంచి మనము తీసేసుకోవాలి సో ఏ పాట ఆ పార్ట్ మనము అండ్ అసెంబ్బుల్ చేసుకోవచ్చు డిసెంబుల్ చేసుకోవచ్చు సో ఈజీగా హ్యాండిల్ కూడా చేసుకోవచ్చు అండ్ ఇది లైట్ వెయిట్ అండ్ ఇది కూడా కాస్ట్ అరౌండ్ ఫోర్ ఆ ఫైవ్ హండ్రెడ్ అన్ లోపు ఉంది దీని కాస్ట్ కూడా ఎక్కువేం లేదు దీని కాస్ట్ అండ్ ఈజీగా ఏమంటారు ఇద్దరు పిల్లలు అటు ఇటు కలిపేసుకొని ఇక్కడ వన్ సైడ్ ఉంది కదా అంటే బ్యాక్ సైడ్కి మనం ఫ్రంట్ సైడ్కి ల్యాప్టాప్ పెట్టుకుంటే అక్కడ కొంచెం చిన్న హోల్లా ఉంది కదా ఓవల్ షేప్లో దాని నుంచి మనము కేబుల్ పాయింట్స్ పెట్టుకోవచ్చు సో ఊరికే పై నుంచి కాకుండా కింది నుంచి మనము కేబుల్ పాయింట్స్ ఫిక్స్ చేసుకోవచ్చు తర్వాత మొబైల్ మొబైల్స్ పెట్టుకోవచ్చు ఆ ప్లేస్లో పెన్స్ పిల్లలు హోంవర్క్ చేసుకునేటప్పుడు పెన్సిల్స్ రేజర్స్ షార్ప్నర్స్ ఏవన్నా కలర్ పెన్సిల్స్ అవన్నీ పెట్టుకోవచ్చు అండ్ బుక్స్ కూడా ఊరికే కింద పడిపోకుండా సో ఒక కొంచెం లోపలికి అని చెప్పేసి బార్డర్ టైప్ ఇచ్చిండ్రు సో ఓవరాల్గా అయితే ఇది చాలా బాగుంది టేబుల్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఇందులో ఇంకా కొన్ని కలర్స్ కూడా ఉన్నాయి సో మేము వైట్ బాగుంటుందని వైట్ తీసుకున్నాము